ముంచింతల్లో సమతామూర్తి ప్రాంగణానికి ప్రధాని మోదీ విచ్చేయనున్నారు. దీంతో తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఐపీఎస్ల ఆధ్వర్యంలో 8000 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. మొదటి నుంచి అక్కడ భద్రతా ఏర్పాట్లను సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆశ్రమ ప్రాంగణంతో పాటు ఆ ప్రాంతమంతా అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. రామానుజం విగ్రహం ఏర్పాట్లు ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే ఇక్కడ ప్రాంతం అంతా కూడా జనసందోహంలో ఉంది. అలాగే గత వారం రోజులుగా ఇంకా వారం రోజులుగా ఇక్కడ ఎంత ప్రోగ్రాంలు నడుస్తున్న నేపథ్యంలో ఇలా ఎలా ఉంది బందోబస్తు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అంతా చూస్తున్నాం. మరి ఇంతటి బందోబస్తుకు మొత్తంగా చూసినటువంటి సిపి గారు మనతో పడున్నారు. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ ఏర్పాట్లు? అయితే చాలా బాగున్నాయండి. మనకి ఇక్కడ ప్రధానంగా మనకి ఇది థర్డ్ డే, ఇది మనకి 14th వరకు మనకి ప్రోగ్రామ్ ఉన్నది. ఈ ప్రోగ్రాంలోని మనకి ఎంతోమంది డివోటీస్ వస్తూ ఉన్నారు, వివిఐపీస్ కూడా వస్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని పబ్లిక్కి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా అట్ ద సేమ్ టైం పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ ఒక 7000కి పైగా పోలీస్ సిబ్బంది ఇక్కడ విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. యాంటీ సబటాజ్ చెక్స్ ఇక్కడ అయితే గాను, మరి లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్, దెన్ మిగతా ఆక్టోపస్ కూడా మనము ఇక్కడ డిప్లాయ్ చేశాము. ప్రజలకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూడా అంత సాఫీగా జరిగేలాగా అన్ని చర్యలు టేకప్ చేశాము. ఈ 14 డేస్ వరకు కూడా ఈ 7000 సిబ్బంది ఇక్కడే ఉంటున్నారు సార్? మొత్తం ఈ ప్రోగ్రామ్ అయిపోయే వరకు కూడా? ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకు వీళ్ళని డిఫరెంట్ అకామిడేషన్స్లో ప్లేసెస్లో పెట్టాము. వాళ్ళకి ఇప్పటికీ బ్రీఫింగ్ చేసి వాళ్ళు ఎట్లాంటి విధులు నిర్వర్తించాలి అన్నది ప్రతి ఒక్కరికి ఒక రోల్ క్లారిటీ వరకు తేయడం జరిగిందండి. ఇప్పుడు ప్రోటోకాల్లో ఈ ప్రాంతాన్ని, ఇదంతా శివారు కాబట్టి ఈ ప్రాంతంలో సమస్యాత్మకంగా ఉన్నటువంటి ఇబ్బందులు మీ దృష్టికి వచ్చే ఉంటాయి, దాన్ని ఎలా పరిగణిస్తున్నారు, ఇలా దాన్ని ముందు తీసుకుంటారు? ప్రస్తుతానికైతే అట్లా సమస్యాత్మకంగా సెన్సిటివ్గా మనకి ఏమీ లేవండి. మనకి ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు వచ్చి సాఫీగా ఇక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్గా కూడా జాగ్రత్తగా పోయేటట్టు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా తెలంగాణ పోలీస్ అండ్ సైబరాబాద్ పోలీసు మనం అన్ని చర్యలు టేకప్ చేసి కమాండ్ కంట్రోల్ ఎలా ఉంది సార్? ఈ కమాండ్ కంట్రోల్ అంతా ఏర్పాటు చేశారు, మొత్తం ఎంత మేర ప్రాంతం ఇదంతా కంట్రోలింగ్ ఉంది సార్? మనకి ఇది చూస్తే ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఒక మల్టీ ఏజెన్సీ కమాండ్ సెంటర్ అన్నది ఏర్పాటు చేశాము. ఈ మల్టీ ఏజెన్సీలోని ఒక 10 డిపార్ట్మెంట్స్ వరకు ఉన్నాయి. హెల్త్ అయినా కావచ్చు, రెవెన్యూ, ఆర్ఎన్బి అన్నీ కూడా ఇక్కడ ఉండి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనకు అందరు అవైలబుల్ ఉండి ఏమైనా ఇష్యూ వస్తే మనకి అది రిజాల్వ్ చేసేలాగా ఉన్నది. మనకి ఇక్కడ డ్రోన్ కెమెరాస్ ఉన్నాయి, ఈ మొబైల్ వీడియో కెమెరాస్ కూడా మనం పెట్టుకున్నాము. ఇంతేకాకుండా లైవ్ కూడా అబౌట్ 270 కెమెరాస్ వరకు లైవ్ ఫీడ్ మనకి ఎప్పటికప్పుడు వస్తూ ఉన్నది. కామన్ పర్సన్ ఎక్కువ రావడానికి ఉత్సాహం చూపిస్తారు కాబట్టి ఎలాంటి వారికి పాస్లు ఏమైనా అలాట్ చేశారా? ఎలాంటి వారు ఇక్కడ రావాలి, ఏ అనుమతులు ఉన్న వాళ్ళు రావాలని చెప్పారు? కామన్ మ్యాన్కి అసలు ఏమి రిస్ట్రిక్షన్స్ లేవండి, ఏం పాస్లు అవసరం లేదు. వాళ్ళు జాగ్రత్తగా రావచ్చు, మేము ఫెసిలిటేట్ చేస్తాము. పైగా కొందరు విఐపీస్కి స్పెసిఫిక్ పాసెస్ ఉన్నాయి తప్ప వెహికల్కి స్పెసిఫిక్ పాసెస్ ఉన్నాయి కదా. పబ్లిక్కి ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్, ఆటంకాలు కూడా లేవు. థ్యాంక్ యూ. ఇది సిపి గారు చెప్పినటువంటి విషయం. ఎవరైనా రావచ్చు ఇక్కడికి, పాసులు అంటూ పబ్లిక్ ఏం లేవు, కాకపోతే వాళ్ళ పరిరక్షణ అంతా కూడా మా బాధ్యత. ఇక్కడ పూర్తిగా అటువంటి ఏర్పాట్లు అయితే చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7000 మంది పోలీసులను ఇక్కడ రిక్రూట్ చేసుకున్నాం. నిఘా విభాగంలో ఇదంతా కూడా ఇమిడిపోయినటువంటి విషయాలు సిపి గారు చెప్పినటువంటి విషయం. ఇది ముచ్చింతల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్ రెడ్డితో మహేందర్ రెడ్డి, ముచ్చింతల్, రంగారెడ్డి జిల్లా.